అందరికీ నా నమస్కారాలండి. నేను సఫిక్సెస్ అనమాట. కొత్తగా వచ్చిన ఫిఫ్త్ క్లాస్ టెక్స్ట్ బుక్లో పేజ్ నెంబర్ 105లో యాక్టివిటీ 4 ఇవి మనం డిస్కస్ చేయబోతున్నాం. అండ్ సఫిక్సెస్, మెయిన్ సఫిక్సెస్ అంటే ఏంటి? సింపుల్గా మీరు సఫిక్స్ అని అర్థం చేసుకోవాలంటే తోక అని గుర్తుపెట్టుకున్నారండి, ప్రశాంతంగా ఉండేది అనమాట. ఎందుకంటే దీని ఇది తోకలాగా ఉండేది, మనిషికి తోక పెట్టేస్తే ఇంకో రకమైన జీవి అయిపోయినట్టు, అంటే కోతి అవుతుంది అనుకుందాం, జస్ట్ ఫర్ ఫన్. అట్లానే మారిపోతూ ఉంటాయి అన్నమాట. సరే, మీకు సులభంగా ఉదాహరణలతో సహా చెప్తాను, మీకు ఈజీగా అర్థమవుతుంది. ఇది మనం చర్చించుకోబోయేది ఎక్కడండి, పేజ్ నెంబర్ 105లో ఉంది. యాక్టివిటీ 4 కూడా మనం చర్చించుకోబోతున్నాం. ఇక చూడండి, ప్లే వెర్బ్ ఉంది కదా, దానికి తోక పెట్టాం. ఏం పెట్టాం? ఈఆర్ పెట్టాం. వెర్బ్ అయిన ప్లేకి, ప్లే అంటే ఆడుకోవడం అండి, వెర్బ్ అండి, దానికి తోక పెట్టాం ఈఆర్. పెట్టంగానే ఏమైంది? ప్లేయర్. వెర్బ్ కాస్త నౌన్ అయిపోయింది. అట్లా రెయిడ్, ఓకే, రెయిడ్ అంటే మనం దాడి చేయడం, లేకపోతే జస్ట్ ఈ కబడ్డీ గేమ్లో రెయిడర్ ఉంటారు, ఓకే, జనరల్గా దాడి చేయడం అని వస్తుంది. రెయిడ్ అంటే వెళ్ళడం ఇట్లాంటివి అనమాట. వెర్బ్, దానికి ఏం చేశారు? తోక తగిలిచ్చారు. రెయిడర్ ఏమైంది? నౌన్ అయిపోయింది. ఎప్పుడైతే వెర్బ్కి ఈ యొక్క సఫిక్స్ తోక తగిలిచ్చారో, ఇవి ఈఆర్ అనే దాన్ని, అది ఏమైపోయింది? నౌన్గా మారిపోయింది. ఒక్కొక్క తోకకి ఒక్కొక్క రకంగా మారిపోతారనమాట. ఇంకా వెర్బ్కి ఈఆర్ అనే తోక తగిలిచ్చారు కాబట్టి నౌన్గా మారి. అట్లా కాకుండా యాడ్జెక్టివ్కి ఒక రకమైన తోక తగిలిస్తే ఇంకో రకంగా మారుతాం. అట్లా రకరకాలు ఉంటాయి, వాటి గురించి కూడా చిన్నగా మనం నేర్చుకుంటూ ఉందాం. ఇక ఇక్కడ చూస్తే పెయింట్, పెయింట్ వేయడం, దానికి తోక తగిలిచ్చారు. పెయింటర్ అంటే ఏంది అర్థం? వన్ హూ పెయింట్స్, ఎవడైతే పెయింట్ వేస్తాడో వాడు. ప్రీచ్ అంటే బోధించడం, ఈఆర్ గానే ప్రీచర్, వన్ హూ ప్రీచెస్. ప్రీచ్ అంటే బోధించడం, బోధకుడు అయిపోయాడు. అంటే వెర్బ్కి కనుక ఈఆర్ అనేది తోక తగిలిస్తే అండ్ నౌన్గా మారడం అనేది జరిగింది. క్లీన్, శుభ్రం చేయడం, ఈఆర్ తగిలి. క్లీనర్, వన్ హూ క్లీన్స్, అంటే క్లీన్ చేసేవాడే క్లీనర్ అయిపోయాడు. ఎట్లానే ఒక జోక్ గుర్తుకొస్తుంది అనమాట, డ్రా గీయు. మరి గీసేవాడిని ఏమంటారంటే డ్రాయర్. ఒక రకంగా కరెక్టే, ఒక రకంగా మనకి ఇవ్వడానికి, యాక్చువల్గా చెప్పడానికి బాగోలేదన్నమాట, బాగోలేదు అంతే. యాక్చువల్గా డ్రాయర్ అంటే కొంత అర్థం ఉంది గీసేవాడని, బట్ వేరే వేరే రకాలుగా వెళ్తాయి. వేసుకునే డ్రాయర్ ఉంది, తర్వాత మనకి యాక్చువల్గా డెస్క్కి ఉంటుంది డ్రాయర్ అనేది, అండ్ ఆ విధంగా అర్థాలు అనేవి ఉన్నాయి. ఈ విధంగానే ఒక పట్టిక అనేది ఇవ్వడం జరిగిందండి, అది కూడా చూద్దాం. టీచ్ అంటే బోధించడం, సఫిక్స్ పెట్టడం వల్ల టీచర్ అంటే బోధించేవాడు, చెప్పేవాడు అనేది అయిపోయింది. లిజన్ అంటే వినడం అని, ఈఆర్ అనేది తగిలిచ్చారు. ఇది వెర్బ్ అండి, లిజనర్ అనేది నౌన్ అండి. ఇక్కడ ఇవన్నీ కూడా మనకి చూస్తే టీచ్ బోధించడం, లిజన్ విను, స్పీక్ మాట్లాడు, డ్యాన్స్ ఆడు, హంట్ వేటాడు, సింగ్ పాడు, ఫామ్, ఫామ్ అంటే ఫార్మింగ్ చేయడం అనే ఇది కూడా ఉంది, అండ్ షూట్ అంటే షూట్ చేయడం, మామూలుగా పేల్చడం అనే ఉంది. ఇక్కడ మీరు చూసుకుంటే, ఈ విధంగా చూసుకుంటే ఇవన్నీ కూడా వెర్బ్స్ అండి, ఓకే, వెర్బ్స్. యాక్చువల్గా కొంతమంది కొన్ని డౌట్స్ వస్తాయి, ఫామ్ అంటే పొలం కదండి అని. యాక్చువల్గా ఫామ్ అంటే ఏంటంటే పొలం మీద బతుకుట అని అర్థం, లేకపోతే కొన్ని వ్యవసాయం చేసుకును, ఈ విధమైన అర్థాలు అనేవి వస్తాయి ఫామ్కి. ఈ వెర్బ్లో, ఈ వెర్బ్స్ ఉన్నాయి కదా, వీటన్నిటికి కూడా తోకలు తగిలించారు. తగిలించగానే ఇవన్నీ ఏమైనాయి అంటే నౌన్స్ అయిపోయినాయి. టీచ్ ఇయర్ టీచర్ అయిపోయింది, టీచ్కి ఈఆర్ అనేది కలిపిన టీచర్, లిజనర్, స్పీకర్, డాన్సర్, హంటర్, సింగర్, ఫార్మర్, షూటర్. వెర్బ్స్ అన్నిటికీ ఈఆర్ కలపడం ద్వారా ఏమైపోయింది? నౌన్గా అవి మారిపోయినాయి. మనం జస్ట్ ఈఆర్ అనేది యాడ్ చేయడం ద్వారా, వెర్బ్కి ఈఆర్ యాడ్ చేయడం ద్వారా నౌన్గా మారుతున్నాయి అనేది చూసాం. అట్లా అని ప్రతిదానికి పెట్టేస్తాము అంటే అది కుదిరే పని కాదు, బట్ కొన్ని పదాలు ఓకే. ఇప్పుడు ఏంటంటే అవేనా కేవలం వెర్బ్కి ఈఆర్ అంటించడం ద్వారా లేదా తోక తగిలించడం ద్వారా నౌన్స్ అవుతాయన్నారు, ఇంకా వేరే ఏం లేవా అంటే అవి కూడా మనం చూద్దాం. అండర్స్టాండ్, అండర్స్టాండ్ అంటే అర్థం చేసుకోవడం. అర్థం చేసుకోవడం అనేది వెర్బ్ అండి, దానికి ఏబిఎల్ ఏబుల్ అనేది తగిలించాం, అండర్స్టాండబుల్. ఎప్పుడైతే ఈ వెర్బ్కి ఏబి ఏబుల్ అనేది తగిలించామో, అండర్స్టాండబుల్ అయిందో అది యాడ్జెక్టివ్ అయింది. అట్లానే సక్సెస్, సక్సెస్ అంటే విజయం అనే అర్థం వెర్బ్. ఎప్పుడైతే నౌన్, సక్సెస్ అనేది నౌన్ అండి, విజయం, ఫుల్ అని తగిలిచ్చామో సక్సెస్ఫుల్ అయిందో అది యాడ్జెక్టివ్ అయిందనమాట. సక్సెస్ అనేది నౌను, నౌన్కి ఫుల్ తగిలించడం వల్ల యాడ్జెక్టివ్ అయింది. గ్రేట్, గ్రేట్ అంటే గొప్ప,
ఏంటిది యాడ్జెక్టివ్ అండి, దానికి నెస్ తగిలించడం వల్ల గ్రేట్నెస్ నౌన్ అయిందండి. ఇక్కడ ఉన్న యాడ్జెక్టివ్ కి నెస్ తగిలించడం ద్వారా నౌన్ అయింది. ఫెయిత్, ఫెయిత్ ఏంటిది నౌన్ అండి, నౌన్ కి ఫుల్ తగిలించడం వల్ల ఏమైంది, ఫెయిత్ఫుల్ యాడ్జెక్టివ్ గా మారింది అనమాట. హీఈస్ ఫెయిత్ఫుల్, హీ హ్యాస్ ఫెయిత్, హీఈస్ ఫెయిత్ఫుల్. ఓకే, హీ గాట్ సక్సెస్, హీఈస్ సక్సెస్ఫుల్. డెవలప్ అండి, డెవలప్ అంటే అభివృద్ధి చెందు వెర్బ్ అండి. మెంట్ తగిలించాం, డెవలప్మెంట్ నౌన్ అయిపోయింది. ఈ విధంగా వెర్బ్కి మెంట్ తగిలించడం వల్ల నౌన్గా మారిందనమాట. ఈ విధంగా మార్పులు చేర్పులు జరుగుతూ ఉంటాయండి సార్. వీటికి ఈ పదాలకి తోకలు తగిలించడం అయినా ముందు తగిలించేవి కూడా ఏమైనా ఉన్నాయంటే ఎస్, వాటిని కొమ్ములు అంటారండి. ప్రిఫిక్సెస్ మన సౌలభ్యం కోసం అనుకుంటున్నామండి, తోకలు కొమ్ములు అనేసి ప్రిఫిక్సెస్ని ఏమంటారు, ముందు తగిలిచ్చేయి అనమాట. ప్రీ ఫిక్సెస్, ప్రీ ఫైనల్, ఫైనల్కి ముందు ఉండేది అట్లా ప్రీ ఫిక్సెస్ ముందు పెట్టేయి అనేసి అనమాట. నేను జస్ట్ కొమ్ములు అంటాను ఒక. అండ్ సఫిక్సెస్ తోకలు అంటే చివర ఉంచేవి అని అర్థం అనమాట. వీటిని ఏమంటారంటే మధ్యలో ఉన్న వాటిని రూట్ వర్డ్స్ అంటారండి. ఓకేనా, వీటికి కొన్ని ముందు తగిలించడం వల్ల. ఇప్పుడు చూడండి, సక్సెస్ఫుల్ ఉంది, దీనికి ముందు సఫిక్స్ అన్, యుఎన్, అన్సక్సెస్ఫుల్ అని అన్నాం అనుకోండి. సక్సెస్ఫుల్ అంటే విజయవంతమైన, అన్సక్సెస్ఫుల్ అంటే అపజయం అయినది అని కదా అర్థం, మారిపోతుంది అనమాట. ఈ విధంగా ప్రిఫిక్సెస్ అండ్ సఫిక్సెస్ అనేవి ఉన్నాయి. ఒక విషయం అండి, ఇవి డిగ్రీ ఫస్ట్ సెమ్ సెకండ్ సెమ్ రాస్తున్నారు చూసారా, ప్రజెంట్ ఆ సిలబస్లో ఉన్నాయండి. అలాంటివి తీసుకొచ్చి ఫిఫ్త్ క్లాస్లో ఉంచేశారు, మీరు అర్థం చేసుకోండి. స్టాండర్డ్ నేను ముందే చెప్పాను, ఎవరైతే పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతారో వాళ్ళు ఖచ్చితంగా ఫస్ట్ క్లాస్ నుంచి ప్రిపేర్ అవ్వాల్సిందే పై స్థాయి వరకు. మనకు సిలబస్ మారినా ప్రాబ్లం ఉండదండి, సులభంగా మనం అందరికన్నా ముందు ఉంటాం. కాబట్టి నేను చెప్పేది ఒకటే, స్టాండర్డ్స్ని పెంచుకోండి. ఏవైతే సిలబస్ ఇచ్చారో వేరే వేరే పుస్తకాల్లో, వేరే వేరే అంటే ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్కి కావండి, గవర్నమెంట్ టెక్స్ట్ బుక్స్ ఎస్సీఆర్టీ అకాడమీ, ఇంటర్మీడియట్ వాళ్ళది అకాడమీ ప్రచురిస్తూ ఉంటుంది, తెలుగు అకాడమీ బుక్స్ కానివ్వండి, డిగ్రీకి సంబంధించినవి కానివ్వండి, వాటిలో ఏదైతే గవర్నమెంట్ మనం చదువుకున్నామో, మనం చదువుకున్నాము ఆల్రెడీ వచ్చేసినాయి అనుకుంటాం, కానే కాదండి వాటిలోనే విషయం ఉంటుంది. డిగ్రీ ఫస్ట్ సెకండ్ సెమ్ వాళ్ళు రాసే ఎగ్జామ్స్లో ఏదైతే ఉన్నాయో ఆ స్టాండర్డ్ని ఫిఫ్త్ క్లాస్కి దించేశారండి. అదే స్టాండర్డ్ని పెంచడం, తరతరాలుగా యుగ యుగాలుగా అదే జరుగుతుంది.